ప్రత్యేక హోదాపై వైకాపా ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదో చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో కాంగ్రెస్ నేతలతో కలిసి షర్మిల దీక్ష చేపట్టారు దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామని సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మోదీ మాటిచ్చారన్నారు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు ఒక్క ఎమ్మెల్యే ఏపీలో భాజపా రాజ్యమేలుతోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు సీఎం జగన్ భాజపాకు గులాం చేస్తున్నారని దుయ్యబట్టారు రాష్ట ప్రజలను మోదీకి బానిసలుగా చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాట తప్పితే ద్రోహం చేసిన వారవుతారని ఈ విషయంలో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో దీక్ష చేపట్టిన షర్మిల పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది అంటే అయినా కూడా అయినా కూడా మొత్తం ఇంతమంది ఎంపీలు బీజేపీకే ప్రతి అంశంలోనూ బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఎందుకో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు బీజేపీకి ఇంతగా అమ్ముడు ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకని మీరు ఇంతగా బీజేపీకి బానిసలుగా తయారయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఇక మీరు మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు నిలదీయకపోతే మన ప్రత్యేక హోదా మన పోలవరం మన రాజధాని మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా మనకు పోర్ట్ అయినా ఇవన్నీ తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు తెచ్చుకోగలమో అని అడుగుతున్నాం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారే ఈ పది సంవత్సరాలలో ఒక్కసారైనా మూకుమ్ముడిగా మీరు రాజీనామాలు చేస్తుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా ఏం చేశారు అసలు ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ఒక్కసారైనా ఢిల్లీలో తొలుత వివిధ పార్టీల నేతలను కలిసిన షర్మిల ప్రత్యేక హోదా డిమాండ్కు పార్లమెంట్లో అండగా నిలవాలని వారి మద్దతు కోరారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డీఎంకే ఎంపీ తిరుచి శివ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరితో సమావేశమై వారికి వినతి పత్రాలు అందజేశారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ లోక్సభలో వాయిదా ఇచ్చారు